హాయ్ అండి, నమస్తే. నేను సంక్రాంతి పండగకి పప్పు చక్కలు చేస్తున్నాను. దీనికి కావాల్సింది 2 కేజీలు బియ్యం పిండి, 1/2 కేజీ శనగపప్పు. 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ బటరు, పచ్చిమిర్చి 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు తీసుకున్నాను. దీనికి మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్, హాట్ వాటర్ కావాల్సినవి. చాలా ఈజీగా చేయొచ్చు. పేస్ట్ చేసి తీసుకోవాలి. 1/1 ఇవి కలుపుతూ చేయాలన్నమాట. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, సాల్ట్ వేస్తున్నాను. మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత కలుపుకున్నాక చూసుకుని మళ్ళీ హాట్ వాటర్లో కలిపి వేసుకోవచ్చు. నేను 4 స్పూన్లు వేసాను. శనగపప్పు, ఇది పచ్చి శనగపప్పు, 1 గంట నానబెట్టాను అన్నమాట. ఇది కలిపిన తర్వాత కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత నీట్గా తర్వాత బట్టర్ వేసి కలపాలి. ఒక్కొక్కటిగా కలపాలి నిదానంగా. బటరు వేస్తున్నాను, 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి కేజీకి 100 గ్రామ్స్ పడుతుంది. బటరే వేయాలి దీనికి. నెయ్యి కానీ డాల్డా కానీ, డాల్డా హెల్త్కి మంచిది కాదు, డాల్డా వేసుకుంటారు కానీ కొంతమంది. బటర్ లేకపోతే డాల్డా వేసుకోండి. నేను బటర్ వేసి చేస్తున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి, చూడండి, ట్రై చేయండి. కలిపిన తర్వాత అప్పుడు హాట్ వాటర్ వేసి కలపాలి. చెయ్యి కాలుతుంది, జాగ్రత్తగా కలపండి. హాట్ వాటర్ వేస్తున్నాం కదా. హాట్ వాటర్ వల్ల బటర్ అది కలిసి బాగా నీట్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కన్నడలో నిప్పట్టు అంటారు ఇది, ఆంధ్రాలో ఇవి పప్పు చక్కలు అంటాం మేము. కలిపేసిన తర్వాత నీట్గా లెమన్ సైజ్ అంత ఉండలు చేసి పెట్టుకోవాలి. బటర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ పోసుకోకర్లేదు, అసలు చేతికి కొంచెం కూడా అంటుకోదు అసలు. డబ్బాకి కవర్ పెట్టి క్యాప్ వేసేసాను. రింకిల్స్ రాకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను. ప్రెస్ చేస్తే అలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. మనం చేతితో నొక్కి ఇది చేయక్కర్లేదు. కొంచెం ఆయిల్ పోసుకుంటే నా ప్రెస్ అవుతూ ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. వేయించడమే కొంచెం లేట్ అవుతుంది కానీ ప్రాసెస్ అంతా కలిపి పెట్టుకుంటే చాలా ఈజీగా. ఉండలు ఎవరైనా చిన్నపిల్లల్ని కూర్చోబెడితే చేసిస్తే ఈజీగా అయిపోతాయి. బుక్స్ కవర్ ఉంటుంది కదా పెద్ద కవర్, అది వేసుకున్నాను నేను కింద. లేదంటే గోధుమ పిండి కవర్ అయినా వేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. కొంచెం అయిన తర్వాత మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా వస్తాయి.
చాలా ఈజీ పప్పు చెక్కలు. కలిపి పెట్టుకున్నా అంటే మనం అది డ్రై అవ్వకుండా మూత పెట్టుకుని ఉండలకి ఎంత కావాలో అంత తీసి పెట్టుకుని చేసుకోండి. అంతే అండి, ఈజీ పప్పు చెక్కలు రెడీ.